డ్రగ్స్ కేసు సూత్రధారి లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీటెక్ విద్యార్థి మృతి కేసులో లక్ష్మీపతి కీలక నిందితుడిగా ఉన్నాడు. గంజాయి, హాష్ ఆయిల్ సప్లై చేసినట్టుగా లక్ష్మీపతిపై ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిగా ఉన్నప్పుడే లక్ష్మీపతి గంజాయి, డ్రగ్స్ సప్లై చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విద్యార్థులకు అమ్మినట్టు లక్ష్మీపతిపై అభియోగాలు ఉన్నాయి. మరింత సమాచారం మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి. కిషోర్, డ్రగ్స్ కేసులో ఇది మంచి పురోగతి అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా అరెస్టుల నేపథ్యం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో చాలా కీలక నిందితుడు లక్ష్మీపతి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇతన్ని అదుపులోకి తీసుకుంది. తాజాగా హైదరాబాద్లో మొదటగా డ్రగ్స్ వినియోగించి కూడా పెద్ద మొత్తంలో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి కేసులో ఇతడు కీలక సూత్రధారిగా తెలుస్తోంది. ఎందుకంటే అతడు గోవా నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలించి కూడా ఇతనికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకేసారి మల్టిపుల్ డ్రగ్స్ వినియోగించి కూడా అతడు అనారోగ్యం పాలై కూడా ఆర్గాన్స్ అనేది దెబ్బతిని చనిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ అప్పటి నుంచి ఈ కేసులో ప్రేమరాజ్ అనేటువంటి వ్యక్తితో పాటు సాయిరామ్ అని ఇద్దరు రెండు గ్యాంగులను అరెస్ట్ చేశారు. వారితో పాటు నలుగురు కన్జ్యూమర్స్ అరెస్ట్ చేశారు. వారి స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తే ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళతో కొంతకాలంగా లక్ష్మీపతి కూడా చాలా కాలంగా హైదరాబాద్లో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని కూడా దాదాపు 100 మందిని కన్జ్యూమర్స్గా వాళ్లకు సప్లై చేస్తున్న నేపథ్యం, 50 మంది వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ కళాశాలలు, వివిధ సిటీస్లో వీళ్ళ ఫెడ్లర్స్గా ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా విక్రయాలు చేపడుతున్న పరిస్థితి కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి లక్ష్మీపతిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఇంకా హైదరాబాద్లో ఎంతమంది డ్రగ్స్ వినియోగిస్తూ ఉన్నారు, ఎంతమంది ఈ యొక్క హ్యాష్ ఆయిల్తో పాటు గంజాయిని వినియోగిస్తూ ఉన్నారు, అసలు లక్ష్మీపతి నెట్వర్క్లో ఎంతమంది ఉన్నారు, పోలీసులు భావిస్తున్నటువంటి 100 మందేనా లేదంటే అంతకు మించే ఉన్నారన్న కోణంలో కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు అయితే సాగుతూ ఉంది. లక్ష్మీపతిని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. నగర శివారు ప్రాంతాల్లోని చాలా కళాశాలలకు, గతంలో అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతంలో కావచ్చు, ఇతర నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, సరూనగర్ పిఎస్లో కూడా లక్ష్మీపతిపై కేసులున్నాయి. అతడు పటాన్ చెరువు బీరంగూడ ప్రాంతానికి చెందినటువంటి ఒక పోలీస్ అధికారి కుమారుడిగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇతని నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది. గోవాలో డెన్స్ ఏర్పాటు చేసుకుని కూడా అక్కడికి ఇక్కడి నుంచి యువకుల్ని తరలించి అక్కడ డ్రగ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ ఎలా రవాణా అవుతుంది, ఎంతమంది ఇతని నెట్వర్క్లో పనిచేస్తున్నారు అన్న అంశాన్ని సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు తేలిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కిషోర్, థ్యాంక్ యూ వాసు వివరాలు అందించినందుకు.